నమస్కారం. NTV న్యూస్ అనాలిసిస్ కు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. రైట్, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ, సాహిత్య లోకం మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అశేష అభిమానులు ఆయనకు ప్రస్తుతం కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ వద్ద తెలుగు ప్రజల సందర్శనార్థం ప్రస్తుతం అక్కడ ఉంచారు. ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ తరలి వస్తున్నారు. దానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రస్తుతం మనం వీక్షిస్తూ ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీకి వి లాస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ పోయిట్ వాట్ ఈస్ కంట్రిబ్యూటెడ్ టు ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ సంథింగ్ అన్ ఇమాజినబుల్. అలాంటి మంచి వ్యక్తి అందరితో బాగున్న వ్యక్తి అండ్ నాతో ఐ ట్రావెల్డ్ అలాట్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఎర్లీ ఫిల్మ్స్ స్వర్ణ కమలం సినిమాలన్నీ కపిల్ రాజా కానీ ఆడవా మాట్లాడిన దాని వేరు మొన్న మొన్న నారప వరకు ఎంతో ఎంతో క్లోజ్గా ఉండేవాడిని. టుడే హీస్ నో మోర్. సెండ్ మై కండోలెన్సెస్ టు ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు మిస్ సచ్ ఎ గ్రేట్ లెజెండ్. హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ వద్దకు సినీ పరిశ్రమ ప్రముఖులు అలాగే భాషాభిమానులందరూ ప్రస్తుతం చేరుకుంటున్న పరిస్థితి. ఘన నివాళులు అర్పిస్తున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రికి. ఏదేమైనా భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా పాట రూపంలో ఆయన మన మధ్యలోనే ఉంటారంటూ కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్న పరిస్థితి. నాగేశ్వర్ గారు, నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు అన్న విషయాన్ని భాషాభిమానులు, తెలుగు ప్రజలు ఎవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటువంటి తరుణంలో ఆయన తెలుగు భాషకు చేసిన సేవలు కానివ్వండి, అద్భుతంగా ఆయన అందించిన పాటల విరిజల్లులు కానివ్వండి, గుర్తుకు తెచ్చుకోవాల్సిన సమయం ఇది, ఘన నివాళులు అర్పించాల్సిన సమయం ఇది. ముందుగా మీరు తప్పనిసరిగా సినిమా పాటల్లో కూడా అద్భుతమైన సాహిత్యం ఉంటుంది, అపూర్వమైన భావన ఉంటుంది అని నిరూపించినటువంటి గొప్ప కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనకు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ గేయ రంగం పైన శాశ్వతంగా వెన్నెలను కురిపించి వెళ్ళినటువంటి సీతారామ శాస్త్రి లేకపోవచ్చు, కానీ ఆయన పాటల అందము, ఆనందం మనకి ఇప్పటికీ మిగులుతుంది. ఎంత ఆయన సాహిత్యము సినీ గేయాల్లో కూడా ఆయన అందించినటువంటి సందేశం, సినిమా పాటల్లో ఆయన 3000 పాటలు రాశారు కనుక ఆ 3000 పాటల్లో మానవ జీవితపు అన్ని కోణాలని స్పృశించవచ్చు, మానవ సమాజపు అన్ని అంశాలను ఆయన ప్రస్తావించవచ్చు. వాటన్నింటినీ మనం మాట్లాడుకోలేకపోవడం కావచ్చు, కానీ ఆయన సందేశాత్మకంగా ఇచ్చినటువంటి పాటల్ని మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి. ఇవాళ దేశభక్తికి రకరకాల నిర్వచనాలు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఆఖరికి అయ్యా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశాన్ని ప్రశ్నించడం కాదు, ఈవెన్ దేశాన్ని ప్రశ్నించినా కూడా అది దేశద్రోహం కాదు, దేశభక్తి ఉన్నవాడే దేశాన్ని ప్రశ్నిస్తాడు
అని మనం అంటున్న దానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలో ఉంది, సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని, సుఖమనే మాట లేని, సుఖమనేది లేనప్పుడు దాన్ని వికాసం ఎందుకని, నిజాన్ని బలికోరే సమాజం ఎందుకని అని ప్రశ్నించారు. గమనించండి, సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని అన్నాడు. అంటే గుడ్ గవర్నెన్స్ లేకుండా ఫ్రీడమ్కి అర్థం లేదు అన్నాడు. ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వని డెవలప్మెంట్ ఎందుకు అన్నాడు, వికాసం ఎందుకని, సుఖాల మాటన వికాసం ఎందుకని అన్నాడు, నిజాన్ని బలిగోరే సమాజం ఎందుకని అన్నాడు. అడుగుతోంది అడిగో భారత పతాకమా, ఎగురుతున్న భారత పతాకమా అంటూ దేశ జాతీయ పతాకం సమాజాన్ని అడుగుతున్న దాన్ని కవి అద్భుతంగా చెప్పాడు. సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని, దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంలో సిరివెన్నెల రాసిన పాట ఈరోజు అమృతోత్సవాలు జరుపుకున్న వేళ కూడా అది ఉపయోగపడుతుంది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అన్నాడు. చూడండి ఒక్క మాట చాలు, మన రాజకీయ నాయకులు రాజకీయాలు కుళ్ళు పడ్డా, రాజకీయ సంస్కృతి కుళ్ళి కృషించిపోతుంది అని మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. కానీ దేశాన్ని అమ్ముకునే ఈ రాజకీయం అని చెప్పు, రాజకీయాన్ని బహుశా ఇంతకన్నా తీవ్రంగా ఎవరు విమర్శించారు. ఇవాళ రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుకోవడమే తీవ్రత అనుకుంటున్నారు. తీవ్రంగా విమర్శించాలంటే బూతులు మాట్లాడుకోవాలి, కానీ ఏ బూతు లేకుండా అద్భుతంగా అందంగా అడిగాడు, అమ్మ భారతిని బలికోరే, అమ్మ భారతిని బలికోరే, రాచకృపు రాజకీయం కలహంబుల ఆలాహలమున మండుతోంది హిందూ సముద్రం అన్నాడు. అవును చూడండి ఎంత అద్భుతంగా అన్నాడు. చూడండి అమ్మ భారతిని బలికోరుతోంది అని, రాజకీయం అనేది దేశాన్ని బలికోరుతోంది, ఇది కలహాలు పెట్టి ఈ హిందూ మహాసముద్రాన్ని కలవర పెడుతోంది, మంట మండేలా చేస్తోంది అన్నాడు. ఇందులో ఎక్కడన్నా బూతుందా? మన రాజకీయ నాయకులు నేర్చుకోవాలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు చూసి. ఇవాళ కార్బన్ కాపీలు లాంటి సంతాప సందేశాలు పంపిస్తారు, కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తన సాహితీ సామర్థ్యంతో శబ్ద సౌందర్యంతో ఎంత తీవ్రమైన ప్రశ్న వేశాడు మీరు గమనించండి. అవును, సో రాజకృపు రాజకీయం అన్నాడు, అమ్మ భారతిని బలిగోరే రాజకృపు రాజకీయం ఇస్ ఎ క్యాన్సర్ అన్నాడు పాలిటిక్స్ అంటూ జన కేవలం నాయకులే ప్రశ్నించలేదు, జనాన్ని కూడా ప్రశ్నించారు. సో నిగ్గదీసి అడుగు సిగ్గులేని ఈ జనాన్ని అన్నాడు. ఇంత ధైర్యం ఉండాలి ఆ మాట్లాడటానికి. ఇవాళ మన జనం తప్పలేదు, జనం తప్పలేదు అని మనం మాట్లాడుకుంటాం, కానీ జనములో ఒకరికి ఆ కవి జనం ఘోషనే వినిపించాడు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్నాడు. అంటే ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు, అగ్గితో కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అన్నాడు. అవును అంతకనే అగ్గితో కడగడం అంటే చూడండి ఆ పద ప్రయోగం చూడండి, అగ్గితో కడుగుతారా, అగ్గితో కడగండి సమాజ జీవోత్సవాన్ని అని. అంటే అగ్ని ప్రవేశం ద్వారా పునీతమవుతుంది అన్న ఒక భారతీయ ఆధ్యాత్మిక భావనను ఒక సామాజిక స్పృహకు ఆయన దాన్ని జోడించారు. మహాకవి శ్రీశ్రీ తన భావజాలాన్ని కూడా, తన విప్లవ భావజాలాన్ని కూడా సినిమా పాటల్లో అడపాదడపా ప్రవేశించబెట్టేవారు. నాకు ఇప్పటి గుర్తు కురుక్షేత్రం సినిమాలో కౌరవ సేనల్ని పాండవ సేనల్ని వర్ణిస్తూ కురుక్షేత్రం ఇది రణక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం అంటూ శ్రీశ్రీ అందులో ఒక తాత్విక చింతన జోడిస్తాడు. మంచి చెడుల జనడుమ జరుగు నిత్య దర్శనం, మానవ జీవితమే ఒక మహాభారతం అంటాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, మంచి చెడుల నడుమ జరుగు నిత్య దర్శనం అంటాడు. ఈ తాత్విక చింతన శ్రీశ్రీ తాత్విక చింతనకు కంప్లీట్ అపోజిట్ లో ఉండే తాత్విక చింతన కలిగిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కానీ ఆ కవి ధిక్కారస్వరం అడిగిన తీరు చూడండి మీరు, రామబాణం ఆర్పిందా రావణ కాష్టాన్ని, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రాన్ని అన్న ఎంత అద్భుతంగా నడ్డు, రామబాణం ఆర్పిందా రావణ కాష్టాన్ని, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రాన్ని అని. అంటే రామబాణము ప్రయోగించబడిన గడ్డ పైన, కృష్ణుడు గీత బోధించిన గడ్డ పైన ఈ రావణ కాష్టాలు ఎందుకు, ఈ కురుక్షేత్రాలు ఎందుకు అంటూ కవి ధిక్కార స్వరాన్ని వినిపించాడు. అవును, అందువల్ల అది ఎంత అత్యంత సంక్లిష్టమైన పద ప్రయోగాలతో సరసస్వర సుర జరిగి గమనము అంటూ రాశాడు. అనగా ఆకాశం, ఆకాశంలో ఒక మేఘం,
మేఘం వెనుక ఒక రాగం అంటూ అవలోకగా మాట్లాడుకోగలిగేటువంటి పాటల లాంటివి కూడా సిరివెన్నెల కళ నుంచి అనేక రకాల అనేక సందర్భాల్లో వచ్చాయి. అందువల్ల కవి యొక్క గొప్పతనం ఆయన భావాత్మక, ఆయన సందేశాత్మక స్వభావంగా పాటల్లో మనకు కనబడుతుంది. మంటల మాటల వెన్నెలలా, వెన్నెల పూతల మంటలలా అంటాడు. అంటే మంటల మాటల వెన్నెలలా, వెన్నెల పూతల మాటల మంటలలా. శ్రీశ్రీ బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు, నరహంతలు ధనాధిపతులై చరిత్రం మన ప్రసిద్ధికి ఎక్కారంటాడు సిరివేణుల సీతారామ శాస్త్రి. బలవంతుల బతకాలన్న సూక్తి మారకుండా శతాబ్దాల సత్య చదువుతున్న అరణ్యకాండ అంటాడు. శతాబ్దాలుగా సాగుతున్న అరణ్యకాండ ఇది, బలవంతులే బతకాలన్న సూక్తి మరవకుండానే జరుగుతోంది అంటూ బలవంతులు బలహీనుల మధ్య జరిగే నిత్య ఘర్షణం. శ్రీశ్రీ చెప్పినట్లు బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు, పరస్పరం సంఘర్షించే శక్తుల నడుమ చరిత్ర పుట్టేనంటారు. అందువల్ల శ్రీశ్రీకి నేను ఎందుకు పోల్చానంటే, శ్రీశ్రీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి కవుల మధ్య పోలిక కాదు నా ఉద్దేశం. రెండు భావ ధ్రువాల మధ్య ఉన్నటువంటి సినీ కవులు. శ్రీశ్రీ కూడా కేవలం సినీ కవి అని చెప్పలేదు, కాకపోవచ్చు, కానీ అనేక సినిమాలకు శ్రీశ్రీ పాటల్లో సరి కనుక రెండు భావ భిన్నమైన భావ ధ్రువాలుగా ఉన్నటువంటి శ్రీశ్రీ కానీ సిరివెన్నెల కానీ సినిమా పాటల్లో అనేకమైన ప్రశ్నలు అడిగినటువంటి తీరు మనం ఒక్కసారి మనం ఆలోచించాలి. స్వరాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకు, అర్ధ శతాబ్దపు అజ్ఞానం స్వతంత్రం అందామా. చూడండి అది ఎంత ఎంత అద్భుతమైన పాటలు. రామబాణ మార్పిందా రవణ కష్టాన్ని, కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రాన్ని. బలవంతులే బతకాలన్న సూక్తి మరవకుండా శతాబ్దాలుగా సాగుతున్న అరణ్యకాండ, మంటల మాటల వెన్నెలలా, వెన్నెల పూతల మంటలలా. ఇలా నిగ్గదీసి అడుగుదో అడుగు సిగ్గులేని జనాన్ని, రాగ్గితో కడుగు సమాజ జీవ చమాన్ని అంటూ ధైర్యంగా సమాజాన్ని కడిగి పారేశాడు సినిమా. అందుకే ఆయనంత బ్రహ్మ అంత అద్భుతమైన ప్రభావాన్ని తెలుగు సినీ గేయం పైన, తెలుగు సినిమా పరిశ్రమ పైన, తెలుగు సాహిత్యం పైన, తెలుగు సమాజం పైన వేయగలిగారు. నిజంగా మనం ఈరోజు ఆయన కల్పించే అక్షర నివాళి ఏంటంటే, ఆయన తన పాటల ద్వారా అందించినటువంటి సందేశాన్ని సమాజంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే ఆ కవికి మనం, ఆ సినీ మహాకవికి ఇచ్చే నిజమైన నివాళి. నిజంగా నాగేశ్వర గారు చాలా మంచి మంచి పాటలు మీరు ఈ రోజు ఉదయాన్నే గుర్తు చేశారు. నిజంగా తెలుగు చాలా మంది కవులు చెప్తూ ఉంటారు, తెలుగు భాషలో కొత్త కొత్త సంస్కరణలు పుట్టాలి, తెలుగు భాషకు సంబంధించి భాష పురోభివృద్ధికి భాష సరళీకరణ జరగాలని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు కనుక వింటే కనుక చాలా అలతి పదాలతో, అంటే సామాన్యుడికి కూడా దగ్గరయ్యేటు, పైగా ఆ 3-4 నిమిషాలు ఉండే పాటలో ఒక సమాజానికి ఒక సందేశం ఇచ్చే విధంగా ఉండటమే నిజంగా ప్రేక్షకులకు కానివ్వండి, తెలుగు భాషాభిమానులకు కానివ్వండి, తెలుగు ప్రజలకు కానివ్వండి అంత దగ్గరగా ఆయన చేసిందనుకోవచ్చా? హలో సార్, నా వాయిస్ వినిపిస్తోందా? యా, ప్రస్తుతం ఈరోజు పొద్దున్నే చాలా మంచి పాటలు గుర్తు చేశారు మీరు నాగేశ్వర గారు. కానీ చాలామంది చెప్తూ ఉంటారు తెలుగు భాషలో అనేక కొత్త సంస్కరణలు రావాలి, లేకపోతే తెలుగు భాష సరళీకరణ జరగాలి అని. తెలుగు భాష సరళీకరణ విషయానికి వస్తే సీతారామ శాస్త్రి రాసిన పాటలు నిజంగా చాలా అలతి పదాలతో ప్రేక్షకులకు చాలా దగ్గరగా వెళ్ళాయనుకోవచ్చు, ఎందుకంటే కొన్ని కొన్ని పాటలు ఇందాక మీరు ప్రస్తావించారు. భాష అనేది భావ వ్యక్తీకరణ సాధనం. అవును, భాష అనేది భావ వ్యక్తీకరణ సాధనం. కళ అనేది సమాజ హితం కోరేటువంటి ఒక సాధనం. సో కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అంటాడు తత్వవేత్త. అందుకే కళ సాహిత్యం ప్రబంధ ప్రబంధ కావ్యాల నుంచి పల్లె సీమల దాకా ప్రజల పెదాలయందు కదలాడే పదాలే సాహిత్యానికి సాహిత్య సృష్టినివ్వాలి అంటాడు కవి. అంటే ప్రబంధ కావ్యాల నుంచి పల్లె సీమల దాకా ప్రజల పెదాలయ్యపై కదలాడే పదాలే. సో అందువల్ల మనకి సిరివెన్నెల పాటల్లో ప్రబంధ కావ్యాల భాష ఉంటుంది. నేను పొరపాటు ఏదైనా తప్పు జరిగితే క్షమించాలి. సరస్వర సుర జరిగి జరిగి గమనము అన్నప్పుడు
ఆ ప్రబంధ స్వభావం కనబడుతుంది మనకు ఆ భాషలో. ఆయన రాసిన అనేక పాటల్లో మనకు ఆ సంక్లిష్టమైన వ్యాఖ్యలు కనబడతాయి. కానీ అదే సమయంలో అతి సామాన్యమైనటువంటి, ఇప్పుడు ఆయన ఒక పాటలో ప్రళయం ప్రణయం అని ఒక్క అక్షరం మార్చి రెండు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లు చెప్తాడు ఒకే పాటలో. ప్రణయం ప్రళయం అంటే ఒకటే అక్షరం మారింది, మీరు గమనించండి, అనా అలా. సో ప్రణయం ప్రళయంగా మారుతాడు ఒక అక్షరం మారింది. అవును, సో అంతటి అద్భుతంగా చూపెట్టగలుగుతాడు. అందుకే ఆర్పి పట్నాయక్ గారు నిన్న నివాళులర్పిస్తూ ఒక గొప్ప మాట చెప్పాడు. చాలా మంది కవులు, సినీ కవులు సిచ్యువేషన్ చెప్తారు దర్శకులు ప్రొడ్యూసర్లు వచ్చి, ఆ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా పాట రాయాలి అని చెప్తారు. ఓకే, అంటే హీరో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆయన ఒక పాట కావాలి, లేదు ఒక హీరోయిన్ రక్షించిన తర్వాత హీరో హీరోయిన్ కలిసి ఒక పాట పాడుకోవాలి. తల్లిదండ్రుల దగ్గరికి చాలా అయిన తర్వాత పిల్లలు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వాళ్ళు పాట పాడుకోవాలి. ఒక ఇలా ఒక సందర్భం చెప్పి మనకు పాట రాయమని చెప్తారు. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రత్యేకత ఏంటంటే సినిమా మొత్తం కథ చెప్తే తప్ప పాట రాయడు. అవును, అంటే ఆ డైరెక్టర్ వచ్చి 3 గంటలు 4 గంటలైనా కూర్చొని సినీ ఈ గేయ కవికి మొత్తం పాటల సినిమా అంతా వివరించాలి. అందుకే సినీ కవులు సిచ్యువేషన్స్ కు పాటలు రాస్తే సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినిమాకు పాటలు రాసేవాడు అన్న. సో అందువల్ల మనకు ఆ పాటల్లో ఆ భావ సౌందర్యం, ఆ శబ్ద సౌందర్యము, ఆ భావాల్లో ఉండేటువంటి లోతైన స్వభావము, సందర్భోచితమైన సందేశము అన్ని మనకు కనబడతాయి. సో ఆ సందేశాత్మక పాట మీరు గనక ఒకవేళ ఇది సిరివెన్నెల రాశాడు అని చెప్పకుండా ఎవరికైనా ఈ పాట మీరు చెప్పారనుకో, సో నిగ్గదీసి అడుగు సిగ్గులేని ఈ జనాన్ని అగ్నితో కడుగు సమాజ జీవ క్షమాన్ని అంటే ఇది శ్రీశ్రీ పాట అంటారు ఎవరైనా. నేను పద్యం చూస్తేనే శ్రీశ్రీ కావచ్చు సో అని అంటారు. అలాగే సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని అని అడిగితే ఇది ఏదో ఆరుద్ర పాటలాగా ఉంది అనుకుంటారు. అంటే కొంతమంది కవులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కానీ అనేక రకాల కవులకు తన ప్రత్యేకతలో ఇమిడ్చుకున్నటువంటి సినీ కవి సిరివెన్నెల. అందుకే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అర్పించిన నివాళులు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిలో శ్రీశ్రీని చూస్తాం వేటూర్ని చూస్తామన్నాడు. సో అందువల్ల కారణం ఏంటి ఆ మాట అనడానికి ఉదాహరణ ఏంటంటే వేటూరు లాంటి వేటూరు రాసిన ప్రణయ గీతాల నుంచి శ్రీశ్రీ రాసినటువంటి విప్లవ గీతాల ఈ అన్ని రకాల గేయాల్లో ఉండే ఆ వేడి వాడి ఆ మధుర స్వభావము ఇవన్నీ కూడా మనకు అన్ని రకాల భావాలు, ఆవేదన, ఆలోచన, ఇలాంటి అన్ని రకాల భావాలు మనకు సిరివెన్నెల పాటల్లో ఉంటాయి కనుక ఆ రకమైన నివాళి అర్పించారు. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సాహిత్య ప్రియులు తెలుగు భాషాభిమానులు సినిమా పాటలపై ఒక విమర్శ ఏంటంటే ఇది భాష సాహిత్య స్థాయిని దిగజారుస్తుంది, పాటని సినిమా పాట అని కొట్టిపారేస్తుంటారు. కానీ సీతారామ శాస్త్రి పాటలు సినీ సాహిత్యమే కావచ్చు, అది సినీ గేయ రచనే కావచ్చు, కానీ తెలుగు సాహిత్యానికి వన్న తెచ్చింది, తెలుగు భాషకు మరింత సుసంపన్నం చేసింది, అది ఆయన ప్రత్యేకత.